Sir! Sir! Coming, sir! Coming! Ray, Ray, Ray! Yella can be sent to my wife? Amala! And the came on a pit on a side to go to? Hero Javan cook step moon to Kesi? Tapa Israel. A slender new deso, Excuse me, Asalan, Kaval and Israel. Marie? For example, Miroka Chetuk in the Kuchinar and Kundi. O Kayochi me the pudding. Ipudu, a Kai me the pudding there? అది పడేచోట మీరు కూర్చున్నారా పడేచోట కూర్చున్నాను కదా అలాగే నేను ఒక డబ్బా విసిరాను అది పడేచోట మీ ఆవిడ నుంచింది ఇందులో నా తప్పేంటి తప్ప తప్పునరా ఇలాంటి చీప్ టెక్నిక్ నా దగ్గర ఉంది ఇదిగో ఇదే సెకండ్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అనుకో నీ తోలు తీసి ఊటి షాప్ లో ఎగరదీస్తా గురు పెట్లు చెయ్ తీ తీ ఏం సందేది ఉట్టండి పిల్లలు లేని వాళ్ళు ఈ గుళ్ళో చెట్టు కడితే పిల్లలు పుడతారంట సరే నువ్వు కడుతూ ఉండు నేను కొబ్బరికాయ తీసుకొస్తాను త్వరగా రండి వణకం అమ్మా నేను తెలుగు వాళ్ళం తెలుంగా తెలుగులోనే సరసమాడదాం నువ్వు కట్టే ఉట్టికి వచ్చే కడుపుకి ఎలాంటి సంబంధం లే నేను వైన్ తాగి చెప్పడంలా సైన్స్ చదివి చెప్తుండా అమ్మా మళ్ళీ వణకం దీపం పెడితే పిల్లలు పుడతారన్నది మ్యాజిక్ దీపం ఆర్పితే పిల్లలు పుడతారన్నది లాజిక్ నమస్కారం అండి నమస్కారం వీడితోనే చేస్తుంటే మళ్ళీ నువ్వు కూడానా అరే నేను మీరు అనుకుంటున్నట్టు ఆ టైప్ కాదండి ఎవరన్నా లేడీస్ నేర్పిస్తుంటే ఇది మంచిది కాదనో మాట చెప్పే టైప్ అండి మీరు కొంచెం తప్పండి అన్న నువ్వు రానా మీరు వెళ్ళండి తంబి ఏం జరిగినా చూస్తూ పోవాలి మనం నిమిత్త మాత్రం దేవుడే చెప్పాడు అవునన్నా పోమో పో నేను చెప్పేది అదే అన్న గుడి అన్నాక లేడీస్ వస్తుంటారు పోతూ ఉంటారు మనం చూస్తూ కూర్చోవాలంటే ఈ మ్యాటర్ దేవుడి దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మన ఇద్దరం మాట్లాడుకుందాం దా అన్న దా ఏదో ఫోటోగ్రాఫర్ ఇవి నీకెందుకు రా ఈ గొడవలు పో పొన్నే అనే వణకం అన్న నా కెమెరా కెమెరా అయ్యో నా కెమెరా నా ఒక్కగానొక్క కెమెరా రా వదిలేండిరా ప్లీజ్ అన్న ఇదేమని అన్న చూసారా వీళ్ళంతా కలిసి నా కెమెరా బాబు నా వల్ల అతను ఎందుకు కొడతారు వదిలేయండి మీరు లోపలికి వెళ్ళండి మిమ్మల్ని నేనండి లోపలికి వెళ్ళండి పుట్టు అంత పన్న ఏంటయ్యా ఏమైంది వాడొక అమ్మాయిని గలాట చేస్తుంటే మేము వస్తే మమ్మల్ని కొడుతున్నాడు సార్ వాడేనా ఆమా అవంద పోలీస్ స్టేషన్ ఎందుక ఇటువంటి రోగ మీరండి సార్ వాళ్ళని గురించి సార్ రండు అయ్యో అమ్మ పడతానండి కాపాడాడు నిన్న అవునండి అతను నన్ను కాపాడితే మీరేమో అతన్ని పోలీసులకు అప్ చెప్పారు అయ్యో పొరపాటు జరిగిపోయింది సరిపోదా పోలీస్ స్టేషన్కి కానిస్టేబుల్ అవును కూటవా రావయ్యారా నేనే నీకు జామీన్ ఇచ్చాను
అసలు మీకు ఏమన్యాయం చేశాను సార్? సారీ అయ్యా. సారీ ఏంటి సార్? సారీ సారీ ఏంటి? సారీ ఏంటి అసలు? వాళ్ళని సార్ సారీ చెప్తే సరిపోతుందా? సారీ చెప్పి మీ పాటికి మీరు వెళ్ళిపోతారు. తర్వాత పరిస్థితి ఏంటి? ఖరీదైన కెమెరా పగిలిపోయింది, అందులో ఫోటోలు కూడా పోయి, గ్యారంటీగా నా ఉద్యోగం ఫట్టు. అసలు 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 ఇప్పుడు నేను ఎలా బతకాలి సార్? నేను నీకు ఉద్యోగం వేయిస్తాను కదా. వేయించడానికి టీకానా? ఉద్యోగం సార్, ఉద్యోగం ఫుడ్ నీకు సిరి ఆడి తెలుసు కదా. అందులో నీకు పని దొరకడం అంత తేలిక కాదు. అందులో ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అవడం అంటే స్పీల్బర్గ్ సినిమాకి కెమెరామెన్ గా చేసినంత వేస్తున్నాడు అండి. ఇందాక నుంచి ఫ్రీగా దొరికాను కదా. సిరి ఆడిస్ ఎండి నేనేనయ్యా. ఆహా, బాబోయ్ ఏమండే, మీ ఆయనకి అటకారం కాస్త ఎక్కువే. సిరియాడ్స్ ఎండి అంట. బాగా చూసుకోండి, బాగా బాగా. నేను చెప్తే నమ్మట్లేదు కదా, నువ్వేనా చెప్పవే. వెళ్ళు. నిజమేనండి, మేము ఇక్కడికి వచ్చింది మీకు సారీ చెప్పడానికే కాదు, ఉద్యోగం ఇవ్వడానికి కూడా. ఎక్స్క్యూజ్ మీ సార్. అంతే కదయ్యా, నీ విరిగిపోయిన కెమెరా కూడా డబ్బు నేను ఇస్తాను. నెలకు 15,000 జీతం అంటే చచ్చిపోయాడేమో. అలా పడకయ్యా చీప్గా. నువ్వు ఊటీలో చూడాల్సినన్ని చూసేసి మాతో పాటు బయలుదేరి వచ్చేసి ఓకేనా? ఏంటో ఎలా చూస్తున్నావు, డబ్బులు ఏమైనా కావాలా మరి సార్? ఒక్క రెండు అడుగులు వెనక్కేం సార్? కొద్దిగా వెనకలేం సార్, కొద్దిగా. ఆ చేతి సెలవేం సార్? చెయ్యి అలా. ఓకే, స్మైల్ ప్లీజ్. బ్యూటిఫుల్ సార్. తప్పిపోయిన మా అమ్మ నాన్నగారు జ్ఞాపకం వస్తున్నారు సార్. పాత సినిమాలో ఎన్టీఆర్ సావిత్రిలా కనిపిస్తున్నారు సార్. ఇంకా నయ్యం, పాత సినిమాలో రాజనాలా కనబడుంటే ఉతికి బాధేసేవాడు. ఓకే, అలాగేనయ్యా, అలాగే అనుకో. ఇక నుంచి నీ బాధ్యతలన్నీ నాదే. పద్దాగా పడిపోతాడంటే పద్దాగా పడిపోతాడంటయ్యా. పడే కొద్ది పడాలనిపిస్తుందండి, పడే కొద్ది పడాలనిపిస్తుందండి, పడే కొద్ది పడాలనిపిస్తుందండి. రోజాలేదు గుజాలేదు గానీ నాకు ఉద్యోగం వచ్చిందిరా. సరేగాని నా కెమెరా ఎదురా రిపేర్ ఇచ్చా. మరి అడ్వాన్స్ ఇచ్చా? ఆడే నాకు ఇచ్చాడు. దేనికి? ఎలాగో పనికిరాదు కదా అని ఫైనల్ గా చెక్ చేసి తూకాన్ని కమ్మిమన్నా. మరి ఆ డబ్బులు ఏం చేసావు? సగం మేసేసా. మిగతా సగం? ఈ సగానికి ముందు ఆ సగం మేసేసా. అదేదో మొత్తం మేసాను, ముందు ఏడవచ్చుగా. నువ్వు తట్టుకోలేవని గురు. ఎందుకండి ఈ డ్రామాలు? నా ఫ్రెండ్స్ అన్నది కరెక్ట్, నీకు ఫోటోలు తీయడం రాదు, నువ్వు ఒక రోడ్ సైడ్ రోమియోవి. ఆ రోజు నన్ను రక్షించినట్టు నాటకం ఆడి నన్ను టచ్ చేసావు. ఫోటోలు తీస్తానని కట్టుకోదని చెప్పి నాకు దగ్గర కావాలని ట్రై చేసావు. ఇప్పుడు ఫోటోలు పోయాయని కొత్త ప్లాన్ స్టార్ట్ చేసావు అన్నమాట. చూడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుంటే కనీసం నేను ఒక డేరింగ్ ఫెలో అని గుర్తించేదాన్ని. అది కాదండి, అది వద్దు. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పకు. అబద్ధం అంటే నాకు పరం అసహ్యం, అది చెప్పే వాళ్ళంటే ఇంకా అసహ్యం. ఇప్పటి వరకు నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ లేదు, కానీ ఇప్పుడు నా దృష్టిలో ఒక ఇడియట్ వి, ఒక లయర్ వి, ఒక జులాయి వి. ఏమండి, నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇలా అబద్ధం చెప్పడం కంటే చావటం బెటర్. ఓహో,